హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు ఫ్రెండ్స్ ఇవ్వడం చూసుకుంటే ఈసీఏఎల్ అండి ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మంచి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి అప్లెన్సిప్ నోటిఫికేషన్ అయితే ఉండడం అయితే జరిగింది హైదరాబాద్లో వేకెన్సీ అయితే ఉంటాయండి మీరు హైదరాబాద్లోనే అప్లెన్సిప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది ఇది ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీ మనం చూసుకుంటే రెండు వందల ఎనభై నాలుగు వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆఫ్లైన్లో మీరు అప్లై చేసి అక్కడ డాక్యుమెంట్ అనేది సబ్మిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి వీడియో లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ అప్ చేసి తీసుకెళ్ళాలి ఎక్కడికి తీసుకెళ్ళాలి ప్రాసెస్ ఏంటి అని కూడా చెప్తాను లాస్ట్లో చూస్తే మీకు అర్థం అవడం అయితే జరుగుతుంది అదే విధంగా నెక్స్ట్ మనం ఇక్కడ నోటిఫికేషన్లో వెళ్ళే ముందు వీడియో నచ్చితే ఎలా చేయండి ఫ్రెండ్స్ అదే విధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి ఫ్రెండ్స్ ఇలాంటి మన్ని అప్డేట్ అనే మీకోసం అయితే తెస్తూ ఉంటాము సో ఫ్రెండ్స్ ఇక్కడ అయితే నోటిఫికేషన్ మీరు చూసుకోవచ్చండి ఇది అప్రెన్సిప్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ ప్రకారం అయితే ఉండడం అయితే జరుగుతుంది ట్రేడ్ వైజ్ వేకెన్సీ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫస్ట్ వేకెన్సీ మనం చూసుకుంటే ఎలక్ట్రీషియన్ అండి యాభై వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కేటగిరీ వైజ్గా ఇక్కడ మీరు చూసుకోవచ్చండి తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఎలక్ట్రానిక్ మెకానిక్ వంద వేకెన్సీస్ ఫిట్టర్ యాభై అదేవిధంగా ఆర్ అండ్ డీసీ అండి అయితే ఇక్కడ పది వేకెన్సీ ఇవ్వడం అయితే జరిగింది ఎంఎంవి ఒక వేకెన్సీ టర్నర్ వాళ్ళకు పది వేకెన్సీస్ మిషనిస్ట్ వాళ్ళకు ఇక్కడ పది వేకెన్సీస్ మిషనిస్ట్ గ్రైండర్ వాళ్ళకు మూడు అదే విధంగా ఇక్కడ చూసుకుంటే ఎంఎం టూల్ మెయింటైన్ అండి రెండు వేకెన్సీస్ కార్పెంటర్ ఐదు వేకెన్సీస్ కోప అండి ఇక్కడ చూసుకుంటే ఇరవై వేకెన్సీ ఇవ్వడం అయితే జరిగింది డీజిల్ మెకానిక్ వాళ్ళకు మూడు వేకెన్సీస్ ప్లంబర్ వాళ్ళకి ఇక్కడ ఒక వేకెన్సీస్ తర్వాత మనం చూసుకుంటే ఎస్ఎం డబ్ల్యూ అండి ఒక వేకెన్సీ ఇవ్వడం అయితే జరిగింది వెల్డర్ వాళ్ళకు పదిహేను పెయింటర్ వాళ్ళకి ఇక్కడ చూసుకుంటే మూడు వేకెన్సీ అండి అదేవిధంగా టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీ చూసుకుంటే రెండు వందల ఎనభై నాలుగు వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కేటగిరీ వైజ్గా ఇక్కడ మీరు అండి ఇక్కడ టూ ఇయర్ ఐటీఏ మీరు చేసిన వాళ్ళకైతే మీకు స్టైఫండ్ అనేది ఎనిమిది వేల యాభై రూపాయలు ఇస్తారండి మీరు వన్ ఇయర్ ఐటీ చేసిన వాళ్ళైతే ఏడు వేల ఏడు అయితే రావడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే ఇక్కడ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు అప్లై అనేది చేసుకోగలరు ఓబీసీ వాళ్ళైతే ఇక్కడ త్రీ ఇయర్ వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఇక్కడ ఫైవ్ ఇయర్ వరకు ఎస్టీ లక్షన్ అయితే వర్తిస్తుంది అవి ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్ అయితే వన్ ఇయర్ ఉంటుందండి విధంగా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ మీరు ఐటీఐలో రిలేటివ్ ఫీల్డ్లో అయితే అయితే ఉండాల్సి ఉంటుంది ఎలా అప్లై చేయాలి అని ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ మీరు అప్లెన్సీ పోర్టల్లో అయితే రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీ చేసుకొని ఉండాల్సి ఉంటుందండి తర్వాత సెకండ్ స్టెప్లో ఇక్కడ మీరు చూసుకుంటే మీ డాక్యుమెంట్ అనేది ఇక్కడ తీసుకొని మీరు గవర్నమెంట్ ఐటీఏ ముషీరాబాద్కి వెళ్ళి మీరు ఇక్కడ ఆగస్టు ఎయిట్న సబ్మిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి మీ డాక్యుమెంట్ అని అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ అని కూడా మీరు ఫిల్ అప్ చేసి తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ ఇంకో డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి మీరు చూసుకుంటే గవర్నమెంట్ కాలేజ్ అయితే గర్ల్స్ సంతోష్ నగర్ సైదాబాద్ అండి ఇక్కడ మనం చూసుకుంటే సెప్టెంబర్ టువెల్వ్న అక్కడైతే మీరు సబ్మిట్ అనేది చేయొచ్చు ఈ రెండు అడ్రస్లో మీరు ఏది దగ్గర ఉంటే అక్కడ వెళ్ళి మీరు సబ్మిట్ అనేది చేయవచ్చండి అప్లికేషన్ ఫామ్ అనేది అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఇక్కడ మీరు సెవెంటీ పర్సెంట్ ఇక్కడ సీట్స్ అనేది ఓన్లీ గవర్నమెంట్ ఐటీలో చేసిన వాళ్ళకి కేటాయిస్తారండి మిగతా థర్టీ పర్సెంట్ మాత్రమే ఇక్కడ ప్రైవేట్ ఐటీలో చేసిన వాళ్ళకు కేటాయిస్తారు ఆ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళకి అనేది అఫ్సియల్ వెబ్సైట్లో పెట్టడం అయితే జరుగుతుంది చెప్పడం అయితే జరిగింది ఎప్పుడైనా ఇక్కడ చూసుకుంటే సెప్టెంబర్ ట్వంటీ నా వాళ్ళైతే అనౌన్స్ అనేది చేస్తారు అదేవిధంగా మీరు జాయిన్ అవ్వాల్సిన డేట్ అనేది ఇక్కడ చూసుకుంటే అక్టోబర్ ఎయిటీన్ నుంచి ఇక్కడ మీకైతే ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది అది మరోసారి ఇక్కడ అడ్రస్ అనేది చూసుకోవచ్చు మీరు ఏ డాక్యుమెంట్ మీరు తీసుకెళ్లాలని ఇక్కడ చూపిస్తానండి అది అయితే మీరు తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది ఇక్కడ ఆఫ్లైన్ ఫామ్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి ఫస్ట్ చూసుకుంటే రీసెంట్ ఫోటో అనేది మీరు పేస్ట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఈ ఫామ్ అనేది మీరు ఫిల్ అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి ఫస్ట్ మనం చూసుకుంటే ఇక్కడ మీరు క్యాండిడేట్ నేమ్ దగ్గర మీ నేమ్ రాయాల్సి ఉంటుంది మీ ఫాదర్ నేమ్ రాయాల్సి ఉంటుందండి ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ మదర్ నేమ్ రాయాల్సి ఉంటుంది తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది తర్వాత సీరియల్ నెంబర్ ఫిఫ్త్ అని చూసుకుంటే జెండర్ అండి మేల్ అయితే మేల్ ఫీమేల్లో క్యాండిడెడ్ వాళ్ళైతే ఫీమేల్ క్యాండెడ్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ అదేవిధంగా స్టేట్ అనేది ఇక్కడ తెలంగాణ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ఓన్లీ తెలంగాణ వాళ్ళు మాత్రమే అప్లై అనేది చేసుకోగలరు కాబట్టి నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే డిస్టిక్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఆ తర్వాత కేటగిరీ అనేది ఇక్కడ సెలెక్ట్ అని చేసి పక్కన రాయాల్సి అయితే ఉంటుందండి అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీరు పీడబ్ల్యూడ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది అది ఒకవేళ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళు ఎస్ అని అక్కడ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీరు సబ్ క్యాటగిరీ అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి తర్వాత ఐటీఏ ట్రేడ్ అనేది ఇక్కడైతే మీరు రాయాల్సి ఉంటుంది ఆ తర్వాత మీ ఐటీఏ సర్టిఫికేట్ నంబర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది సీరియల్ నెంబర్ ఫోర్టీన్ చూసుకుంటే ఐటీ గవర్నమెంట్ నుంచి చేశారా ప్రైవేట్ నుంచి చేశారా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే సీరియల్ నెంబర్ ఇక్కడ ఫిఫ్టీన్ చూసుకుంటే ఐటీఏ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి మీ ఐటీఏ కాలేజ్ నేమ్ అనేది తర్వాత మీకు వచ్చిన మార్క్స్ ఎంత అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా టోటల్ మీకు ఎంత మార్క్స్ ఉండే అది అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మీరు సీరియల్ నెంబర్ ఎయిటీన్ చూసుకుంటే పర్సంటేజ్లో ఇక్కడ మీరు మీ మార్క్స్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా అప్లెన్సీ పోర్టల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా మరోసారి మీరు అప్లెన్సీ రిజిస్ట్రేషన్లో మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి మాత్రమే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఆ తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ సిగ్నేచర్ అనేది ఇక్కడ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి అదేవిధంగా మీరు ఏ డాక్యుమెంట్ తీసుకెళ్లాలని ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీ ఎస్ఎస్సి మేము అయితే తీసుకెళ్లాల్సి ఉంటుందండి అదే మీ ఆధార్ కార్డు అండి అదేవిధంగా మీ క్యాస్ట్ అదనంగా మీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే మీ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ మీరు చూసుకుంటే మీ ఐటీ ట్రేడ్ సర్టిఫికెట్ తీసుకెళ్ళాలండి ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఐటీ మార్క్షీట్ అనేది కూడా మీరు తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది విధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీరు అప్రెన్సిప్ రిజిస్ట్రేషన్ మీ ఫామ్ ఉంటుంది కదండి అది కూడా మీరు ప్రింట్ చేసి మీద అది కూడా తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది ప్రతి సర్టిఫికేట్ అనేది టూ కాపీ జిరాక్స్ అనేది మీరు ఇక్కడ క్యారీ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి అదే విధంగా మీ ఒరిజినల్ సర్టిఫికేట్ ఇవి కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది అదే విధంగా ఎక్స్ట్రాగా ఇక్కడ మీరు చూసుకుంటే ఫొటోస్ కూడా ఒక ఫోర్ ఫైవ్ వరకు అయితే పట్టుకెళ్లాల్సి అయితే ఉంటుందండి ఇవి పట్టుకొని వెళ్ళి అక్కడికైతే మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది అయితే ఆగస్టు ఎయిట్న ఇక్కడ మీరు చూసుకుంటే ముషిరాబాద్లో అండి సెప్టెంబర్ టువెల్ ఇక్కడ చూసుకుంటే గవర్నమెంట్ ఐటీఐ గర్ల్స్ సంతోష్ నగర్ అండి ఇది గర్ల్స్ కాలేజ్ అయితే ఇక్కడ సైదాబాద్లో ఇక్కడ మీరు తీసుకెళ్ళి అక్కడ ఇవ్వచ్చు లేకపోతే ఇక్కడ మీరు ఫస్ట్ అయితే ముజ్రాబాద్లో వెళ్ళినా ఇవ్వచ్చు అండి మీ సర్టిఫికేట్ అదేవిధంగా అక్కడ మీరు వెరిఫికేషన్ కూడా చేయించుకోవాల్సి అయితే ఉంటుంది తర్వాత మీ వెబ్సైట్లో అనేది మీరు లిస్ట్ అయ్యారా లేదా అని కూడా పెట్టడం అయితే జరుగుతుంది ఆ తర్వాత అక్టోబర్ ఎయిటీన్ నుంచి అయితే మీ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది అండి అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి అక్కడ నుంచి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసి మీరు అనేది చూసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నుంచి తెలియజేయడం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్